వెల్కమ్ టు మిస్టర్ రూపీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక సోషల్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనలో చాలామంది వినే ఉంటారు, ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టండి, మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ ఇస్తాం, ట్రిబుల్ ఇస్తాం అని చెప్తారు. మ్యాక్సిమం అటువంటి స్కీమ్స్ అన్నీ కూడా స్కామ్ అంటారు అనమాట. కానీ గవర్నమెంట్ సేమ్ ఇదే బెనిఫిట్స్తో ఒక స్కీమ్ని ప్రవేశపెట్టింది మార్కెట్లోకి. దాని పేరే కిసాన్ వికాస్ పాత్ర. దీన్ని ఇండియన్ పోస్ట్ ఆఫీసు 1988లో మార్కెట్లోకి ప్రవేశపెట్టిందనమాట. ఇది ఒక సర్టిఫికేట్ స్కీమ్ అనమాట. అంటే మీరు ఇందులో పెట్టుబడి పెట్టినప్పుడు మీకు గుర్తింపుగా ఒక సర్టిఫికేట్ అదని ఇస్తారన్నమాట, ఐడెంటిటీ కోసం. అందుకనే దీన్ని సర్టిఫికేట్ స్కీమ్ అని అంటారన్నమాట. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ప్రజలు ఉంటారో ప్రజలకి సేవింగ్స్ని అలవాటు చేయడం కోసం ఈ స్కీమ్ని గవర్నమెంట్ అనేది ప్రవేశపెట్టింది. అండ్ రెండో కారణం వచ్చేసి గవర్నమెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, అండ్ చాలా స్కీమ్స్ ఉంటాయి కదా సోషల్ స్కీమ్స్, ఆరోగ్యశ్రీ కానీ లేదంటే పెన్షన్ స్కీమ్స్ కానీ, ఇలాగ స్కీమ్స్కి చాలా డబ్బు కావాలి. ఆ డబ్బుని సేకరించడం కోసం ఈ స్కీమ్ అన్నది ప్రవేశపెట్టింది అన్నమాట గవర్నమెంట్. ఓకేనా, చాలా తక్కువ వడ్డీకి గవర్నమెంట్కి మూలధనం అనేది వస్తుంది కదా, అందుకని ఈ స్కీమ్ అన్నది గవర్నమెంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది అన్నమాట. ఓకేనా, ఈ స్కీమ్ యొక్క కాలపరిమితి వచ్చేసి 118 నెలలు ఉంటుంది. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కీమ్లో మీరు ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి, ఈ 118 నెలల్లో పూర్తి అయ్యేటప్పటికి మీకు 10 లక్షలు అవుతుంది అన్నమాట. మీ వడ్డీ ప్లస్ అసలు కలిపి 10 లక్షలు అవుతుంది. దీనిలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు పెట్టిన పెట్టుబడి డబుల్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇందులో పెట్టుబడి పెట్టాలంటే తక్కువలో తక్కువ వచ్చేసి 1000 రూపాయలు ఉండాలి. మ్యాక్సిమం ఎంతైనా సరే పెట్టుబడి పెట్టచ్చు, దీనికి పరిమితి అంటూ లేదన్నమాట, ఎంతైనా పెట్టచ్చు అనమాట. ఓకేనా, మీరు పెట్టిన పెట్టుబడి అన్నది ఒకేసారి పెట్టాలి, రికరింగ్ డిపాజిట్ లాగా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ప్రతి మంత్ 1000 1000 కడతామంటే ఇందులో కుదరదు. ఒకేసారి లంసమ్గా ఒకేసారి పెట్టుబడి పెట్టాలన్నమాట ఈ స్కీమ్లో. ఓకేనా, ఇందులో పెట్టుబడి పెట్టాలంటే మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు కావాలి. 50 వేల కన్నా తక్కువ పెట్టుబడి పెడితే ఎటువంటి డాక్యుమెంట్ అవసరం లేదు, ఒక ఆధార్ కార్డు సరిపోతుంది. 50 వేల నుంచి 10 లక్షల లోపు పెట్టుబడి పెట్టాలంటే పాన్ కార్డు అనేది కంపల్సరిగా సబ్మిట్ చేయాలి. ఓకేనా, 10 లక్షలు అంతకన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టాలంటే మీరు ఒక ఎంప్లాయీ అయితే శాలరీ స్లిప్స్, బిజినెస్ మ్యాన్ అయితే బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందంటే, ప్రతి భారతీయుడికి ఇందులో పెట్టుబడి పెట్టచ్చు, 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరూ దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇద్దరు వ్యక్తులు కలిపి ఇందులో పెట్టుబడి పెట్టచ్చు, లేదంటే ఒకే వ్యక్తి కూడా పెట్టుబడి పెట్టచ్చు. ఓకేనా, చిన్నపిల్లల పేరు మీద కూడా పెట్టుబడి పెట్టచ్చు ఇందులో, వాళ్ళ పేరు మీద ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టచ్చు అనమాట. ఓకేనా, దీనికి NRIs అండ్ ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి కదా, ఉమ్మడి కుటుంబం పేరు మీద ఇందులో పెట్టుబడి పెట్టడానికి అవ్వదు. ఓకేనా, ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఇందులో పెట్టుబడి పెట్టినప్పుడు ఎంతైతే వడ్డీ వస్తుందో అంతే వడ్డీని ఈ 118 నెలల్లో మొత్తం పే చేస్తారన్నమాట మీకు. ఓకేనా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మీ క్యాపిటల్కి పూర్తిగా ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట, మీరు క్యాపిటల్ లూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఓకేనా, ఇందులో ప్రస్తుతం ఈ స్కీమ్లో 7.6% వడ్డీ అనేది వస్తుంది ఈ వీడియో చేసేటప్పటికి. అండ్ ఇందులో ఉన్న మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఇందులో పెట్టుబడి పెట్టినప్పుడు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఆ సర్టిఫికేట్ని ఉపయోగించుకొని మీరు ఏదైనా బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ లోన్ తీసుకోవచ్చు అనమాట. ఈ సర్టిఫికేట్ ద్వారా లోన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, బయట మార్కెట్ కంటే మీకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి మీకు లోన్ అన్నది వస్తుందన్నమాట. అది మెయిన్ అడ్వాంటేజ్ ఈ స్కీమ్ ద్వారా. ఇందులో ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ ఉంది, ట్యాక్స్.
ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. మీరు ఎంత అయితే వడ్డీ సంపాదిస్తారో ఆ వడ్డీకి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అన్నమాట. అండ్ ఇంకో చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని లాకిన్ పీరియడ్ వచ్చేసి 2.5 సంవత్సరాలు. అంటే మీరు పెట్టిన పెట్టుబడి 2.5 సంవత్సరాల దాకా విత్డ్రా చేసుకోవడానికి కావదు. 2.5 సంవత్సరాల తర్వాతే మీరు పెట్టిన పెట్టుబడి ప్లస్ మీరు ఎంతైతే వడ్డీ సంపాదించారో వడ్డీ తీసుకోవచ్చు అనమాట. 2.5 సంవత్సరాల దాకా తీసుకోవడానికి కావదు. ఓకేనా? ఈ కేవీ సర్టిఫికేట్ని మీరు క్యాష్ రూపంలో పే చేశారనుకోండి అమౌంట్ మీ పెట్టుబడి వెంటనే ఇచ్చేస్తారు. అలా కాకుండా చెక్కు డీడీలో ఇస్తే ఆ చెక్ కానీ డీడీ కానీ ఎప్పుడైతే క్యాష్ కింద కన్వర్ట్ అవుతుందో అప్పుడు మీకు ఈ కేవీపీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారన్నమాట. ఇందులో సీరియల్ నెంబర్ ఉంటుంది అండ్ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, అంటే మీ పెట్టిన పెట్టుబడి ఎప్పుడు మెచ్యూరిటీ అవుతుంది అని చెప్పి ఒక డేట్ ఇస్తారు. అండ్ ఫైనల్ అమౌంట్, మీకు పెట్టిన పెట్టుబడి ఎంత, మీకు వచ్చిన వడ్డీ ఎంత ఆ టైంకి, రెండు కలిపి ఇందులో నోట్ చేస్తారన్నమాట ఫైనల్ అమౌంట్ అనమాట. మీరు ఎంత అయితే తీసుకుంటారో 118 నెలల తర్వాత ఆ అమౌంట్ అనేది రాస్తారన్నమాట. ఇందులో ముందే రాసేస్తారు. అంటే ముందే రాసేస్తారంటే వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మీ వడ్డీ అనేది ముందే ఫిక్స్ అయిపోద్ది అనమాట ఈ 118 నెలల కాలానికి అనమాట. సో వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ లేదు. ఎంత అయితే వడ్డీ రేట్ ఉన్నప్పుడు మీరు పెట్టుబడి పెట్టారో అంతే వడ్డీ రేటు కంటిన్యూ అవుతుంది అనమాట ఈ 118 నెలలకి. సో గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇది ఎవరికి బాగా సూటబుల్ అంటే ఎవరైతే రిస్క్ తీసుకోరో, అంటే కొంతమంది ఏంటంటే షేర్ మార్కెట్లోని మ్యూచువల్ ఫండ్స్లోని పెట్టుబడి పెట్టడానికి భయపడతారన్నమాట. సో అటువంటి మార్కెట్ రిస్క్స్ అంటే ఏముండవు. ఓకేనా? అండ్ ఎవరికైతే సర్ప్లస్ మనీ ఉంటుంది, అంటే ఎక్కువ డబ్బు ఉంటుంది, నాకు ఫ్యూచర్లో ఈ మనీతో పని లేదు అవసరం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఆ డబ్బుని ఇందులో పెట్టుబడి పెట్టచ్చు అనమాట. ఓకేనా? ఇదండి ఈ స్కీమ్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.